ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ భక్తి నయనయం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు చూసేటువంటి ఈ యొక్క గ్రహస్థితి అంటే ఈ వారం ఎలా ఉండబోతుంది ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వారం ఉన్నటువంటి గ్రహస్థితి కనుక గమనించినట్లయితే చంద్రుడు కుంభం నుంచి మేషం వరకు సంచరిస్తున్నాడు వృషభ రాహువు సింహంలో మనకి పర్టికులర్గా ఏంటంటే బుధ రవి కుజులు ఉన్నారు ఆ యొక్క బుధుడు ఇరవై తేదీ నుంచి మారుతున్నాడు మరియు శుక్రుడు కన్యారాశిలోనే ఉన్నాడు అదేవిధంగా వృచ్చిక కేతువు మకర శని కుంభంలో గురువు ఈ గ్రహాల ఆధారంగా ఈ వారం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే అందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారం మొత్తం రాజకీయ పరంగా చక్కటి ఫలితాలు ఇస్తుంది కొత్త ప్లానింగ్ రాజకీయ పరంగా కావచ్చు కొత్త ప్లానింగ్ కావచ్చు సంతాన సంబంధించినటువంటి విషయాలకు కావచ్చు కొంత ఘర్షణ వాతావరణం సంతానంతో ఉండడం కూడా కావచ్చు రాజకీయ నాయకులతో కావచ్చు కొంత స్ట్రెస్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి వీరికి ధన సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా బాగుంది అయితే ఈ మొత్తం వారంలో ఇరవై ఆరో తేదీ నుంచి ఎందుకంటే ఇక్కడ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ కదా ఇరవై ఆరో తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు మారుతాడో ఖచ్చితంగా మీకు ఇంకొంత ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశివారికి మేషరాశి వారికి ముఖ్యంగా చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు లాభభావంలోని దశ వ్యయభావంలోని రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కాబట్టి భూముల మూలకంగా లాభం అనేటువంటిది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో యోగిస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తారీఖుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ప్రత్యేకంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్కి మరియు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కొంత ప్రయాణ సూచనలు చూ చూపిస్తున్నాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మేషం వారికి ఇక్కడ వివాహ విషయాలు కొంతవరకు అనుకూలమైనటువంటి స్థితిని కలిగింపజేస్తున్నాయి ముఖ్యంగా ఆఖరి రెండు రోజులు అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వైద్య రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త విషయాలను పరిచయం చేయడానికి కానివ్వండి మరియు సినిమా ఫీల్డ్ రాజకీయ సంబంధమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వారికి కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఎదుగుదల కూడా ఉంటుంది అలాగే రైతులకు కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఎప్పుడైతే కుజుడు వెళ్ళి ఉంటున్నాడో ఒక మంచి ఉదాహతీ యోగంలో ఉంటున్నాడు కానీ అక్కడ శత్రువైనటువంటి అయినటువంటి బుధుడు శత్రువు కుజుడికి కాబట్టి స్ట్రెస్తో గ్రోత్ ఉంటుంది అంటే స్ట్రెస్ పక్కనే ఉంటూ గ్రోత్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ఈ పంచమంలో అధిక గ్రహాలు అందులో ముఖ్యంగా మనకి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ముఖ్యంగా ఏంటంటే అక్కడ మకా పుబ్బ ఉత్తర నక్షత్రాలని సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే అందులో ముఖ్యంగా పుబ్బ నక్షత్రం మీద సంచారం అనేటువంటిది ఇది క్రియేటివ్ రిలేటెడ్ ధనయోగాన్ని అప్పు తీర్చేసేటువంటి యోగాన్ని క్రియేట్ చేస్తుంది అందులో ముఖ్యంగా స్కూల్సు కాలేజెస్ నడిపేటువంటి వారికి లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉన్నటువంటి వారికి అంటే లాయర్స్కి జడ్జిలకి సక్సెస్ అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ మరి మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటండి చూసినట్లయితే మీరు సూర్య నమస్కారాలంగా చేసుకుంటే రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది ఇక తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహుకి ఇంకొంచెం పాజిటివ్నెస్ పెరుగుతుంది ఏం జరగబోతుంది న్యూ ఐడియాస్ న్యూ థింకింగ్స్ ఈ వారంలో మీరు అధికంగా చేస్తారు కొత్తగా ఎలా చేయాలి మీ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి మీ వర్కింగ్ స్టైల్ దగ్గర నుంచి మీ మాట్లాడే విధానం దగ్గర నుంచి మీరు చేసే వ్యాపారం దగ్గర నుంచి మీరు చేస్తున్న ఉద్యోగం దగ్గర నుంచి మీరు చేసేటువంటి ఎనీ రిలేటెడ్ సంబంధించిన మీ వృత్తి వ్యాపారాల్లో కొత్త ధనాన్ని ప్రజెంట్ చేసేటువంటి పనిలో మీరు ఉంటారు అలాగే ఈ యొక్క రాహు ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా యోగాన్ని కరిగింపజేస్తున్నాడు మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ధన సంబంధించిన ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు దిన దినాభివృద్ధిగా పెరుగుతూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో మీరు చేసేటువంటి ఒక చిన్న ఐడియా చిన్న ప్లానింగ్ చక్కటి ఫలితాలని ఇవ్వనుంది ఒక చిన్న ఐడియా ద్వారా మీరు మంచి ధనయోగాన్ని పొందనున్నారు ఈ వారంలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చతుర్థంలో అధిక గ్రహాలు ఉన్నాయి ఇది భూమూలక లాభాన్ని కలిగింపజేస్తుంది కాకపోతే మీరు ఏంటంటే చతుర్థంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని ఉండాలి నేను ఇలా చేస్తాను అనేటువంటి యోగాన్ని కలిగింపజేస్తుంది రైతులకు గవర్నమెంట్ నుంచి లాభాన్ని ఇస్తుంది నార్మల్గా విద్యార్థులకు గన తీసుకున్నట్లయితే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి జాబ్స్ కోసం చేసేటువంటి విద్యా సంబంధించినటువంటి వాటిల్లో చక్కటి ఫలితాలను ఇస్తుంది ఇక్కడ అంటే ఏవైనా కొత్త కోర్సెస్ చేయడం గవర్నమెంట్ జాబ్స్ కోసం చేస్తుంటారు సివిల్స్ కానీ దానికని దీనికని రైల్వే కానీ ఇటువంటి వాటి కోసం కోర్సెస్ చేసి తద్వారా మీరు కొత్త అవకాశాలను పొందేటువంటి యోగం కనబడుతుంది అటువైపు మీ యొక్క ప్రయాణం సాగుతుంది ఈ వారంలో అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ వారంలో ఎవరైనా చెకప్ చేయించుకున్నప్పుడు ట్విన్స్ పుట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాటలు కూడా మీరు వింటారు అలాగే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ప్రేమ వ్యవహారాలు ఎవరైనా సరే సక్సెస్ అవ్వడానికి లవ్లో సక్సెస్ అవ్వడానికి కూడా యోగిస్తుంది ఈ వారం అంటే ఎవరికైనా మీరు ఎవరినైనా మీరు వ్యక్తపరిచారు అంటే స్వచ్ఛంగా ప్రేమించి అది సక్సెస్ అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో శుక్రబుద్ధులు ఉన్నారు మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో ఎప్పుడైతే చతుర్థంలో అధిక గ్రహాలు పంచమంలో ఉన్నటువంటి బుద్ధుడు మళ్ళా పంచమంలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా హోమ్ లోన్స్ రావడానికి లోన్స్ క్లియర్ చేసుకోవడానికి మరియు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ఉన్నట్లయితే అవి క్లియర్ అవ్వడానికి కూడా యోగిస్తుంది మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు రావడానికి కూడా సూచిస్తుంది ఇక్కడ ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన విష్ణు సహస్రనామాలు వినండి రెగ్యులర్గా అన్ని విధాలా బాగుంటుంది మరియు ఈ మిథున రాజు చెప్పుకునే ముందు ఈ వృషభం వారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కొత్త అవకాశాలు ఉన్నాయి ఏది బిజినెస్ రిలేటెడ్ ఆరు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఆ డేట్స్లో వ్యాపార అభివృద్ధి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా చక్కగా ఉంది ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి నాకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథునం వారికి కొన్ని ప్రయత్నాలు ధైర్యంగా చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి అంటే ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటాం అని చూసారా అటువంటి వాటి మూలంగా అలాగే వస్తువాహన గృహ విద్య సంబంధించినటువంటి లాభాలు ఈ వారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి ట్రాన్సాక్షన్స్ చక్కగా ఉన్నాయి కొత్తగా ఉద్యోగం చేసేటువంటి వారికి మాత్రం ఉద్యోగం కంటే వ్యాపారం బెటర్ ఏమో అనేటువంటి ఒక ఆలోచన వ్యాపారాల వైపు అడుగులు వేయడము సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సక్సెస్ ఎక్కువగా ఉండడము మరియు కొన్ని విషయాలు మీరు ఏదైతే ప్రామిస్ చేస్తారో వాటిని నిలబెట్టుకోవాలనేటువంటి తపనతో మీరు వర్క్ చేయడము గవర్నమెంట్ వ్యక్తులు పరిచయాలు అవుతారు ఈ మీకు ఏదైనా ఒక గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా మీ సిబ్లింగ్ కానీ లేకపోతే మీకు అన్నగాని తమ్ముడు వరుస వారికి ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఈ వారం అటువంటి వార్తలు వినేటువంటి యోగం కనబడుతున్నది మరియు గతంలో ఎప్పుడో మనం చూడండి ఒక్కోసారి కొన్ని కొన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి ఆగిపోతుంటాయి మరలా ఈ వారం వాటిని ప్రారంభిద్దామని ప్లాన్ చేసుకుంటారు తద్వారా అగైన్ మీకు ఆ విద్యా సంబంధించిన భూ సంబంధం మూలకంగా కూడా యోగం కనబడుతున్నది అందులో ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళి ఎవరైతే చదువుకుందాం అనుకుంటుంటారో వారికి ఈ వారం మిథున్ రాసి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అందులో ముఖ్యంగా మీకు ఇరవై రెండు ఇరవై మూడు తా తేదీల్లో కొంత లాంగ్ జర్నీస్ కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలు ఉద్యోగ అవకాశాలకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు కొంత ఫ్రెండ్స్తో కలవడము కొంత చేస్తున్నటువంటి వ్యాపారాలలో లాభం రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీ మాత్రం కొంచెం హెల్త్ విషయంలోనే కొంత అప్పు లభించడానికి యోగం కనబడుతుంది అక్కడ అప్పు మూలక లాభాలు కనిపిస్తున్నాయి ఇరవై ఏడవ తేదీ ఇక మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి విష్ణు యొక్క సహస్రనామాలు రెగ్యులర్గా వినండి దానివల్ల ఏమవుతుందంటే మూడో స్థానంలో పరాక్రమ గ్రహాల యొక్క స్థితి ఉంది కాబట్టి మూడు పరాక్రమ స్థానం రవికుజులు ఉన్నందుకు ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు మనం అగ్రెసివ్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం అది కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుంటుందంటే అయ్యో అనవసరంగా ఎందుకంత అగ్రెసివ్గా వెళ్ళాము అనేటువంటి స్థితిని కలిగింపజేస్తుంది అలా అగ్రెసివ్గా వెళ్ళినప్పటికీ ఆలోచనగా వెళ్ళినట్టు స్థితి విష్ణు సహస్రనామాలు వినడం ద్వారా జరుగుతుంది ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రాశినాథుడైనటువంటి చంద్రుడు యొక్క స్థితిని గనక గమనించినట్లయితే అష్టమ భాగ్య దశమ స్థానాల్లో తిరుగుతున్నాడు అంటే స్టార్టింగ్లో ఒక వన్ టూ డేస్ కొంతవరకు కృషి చేయడం కొన్ని విషయాల్లో కొంత షేర్ మార్కెటింగ్ ఇట్లాంటి వాటిల్లో కొంతవరకు ఎలా రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేయడము తర్వాత కొంత లాంగ్ జర్నీసు అండ్ ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం రెండులో ఎప్పుడైతే రవి ఉన్నారో అక్కడే బుధుడుండి మరలా మీకు ఇరవై ఆరో తేదీ నుంచి మూడులోకి మారిపోతున్నాడో ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే ఇది పర్టికులర్గా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంత ప్రభుత్వ సంబంధించిన తండ్రికి సంబంధించినటువంటి ధనయోగాన్ని కలిగింపజేస్తూ ఉద్యోగ అవకాశాలని పెంచుతూ ఉద్యోగంలో కొంత ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి పెంచడం జరుగుతుంది మరి ఉద్యోగంలో కాస్త అధిక బాధ్యతలను పెంచుతుంది ఇది ఎప్పుడైతే బుధుడు మీకు ఇక్కడి నుంచి మారుతున్నాడో సింహం నుంచి మనకి కన్యారాశిలోకి మారుతున్నాడో ఈ కాంబినేషన్ అనేటువంటిది వ్యయాధిపతి శుక్రుణ్ణి కలుస్తున్నాడు అది కూడా నీచపడినటువంటి శుక్రుణ్ణి కలిసి ఏం చేస్తున్నాడంటే అంటే అక్కడ నీచబంగ రాజయోగం శుక్రుడు కలిగింపజేస్తున్నాడు అంటే ఎప్పుడో మీరు ఎప్పటి నుంచో అంటే గతంలో ఎక్ ఎప్పుడో తీసుకున్నారు ఒక ల్యాండ్ అది పెద్దగా డెవలప్మెంట్ అవ్వలేదు కానీ ఈ బుధుడు మార్పు అనేటువంటిది అసలు డెవలప్మెంట్ లేదు దానివల్ల పెద్ద లాభమేమీ ఉండదు దాని మూలంగా పెద్ద మనీ ఏమీ రాదు అనుకునేటువంటి స్థితి నుంచి మీకు ఏం చేస్తుందంటే అది ఒక విచిత్రంగా అబ్బా ఇంత రేట్ వచ్చింది ఏంటి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటువంటి స్థితిని తీసుకెళ్తుంది అంటే ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా చక్కగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి మరియు ఏదైనా లావాదేవీలు అగ్రిమెంట్స్ ఇటువంటి వాటికి చాలా చక్కగా ఉంది విద్యార్థులకి మరియు రైతులకి విద్యార్థులు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు రైతులకు కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు మరియు ఇందులో పర్టికులర్గా రీసెర్చ్ చేసేటువంటి వారికి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నాయి కాకపోతే సంతాన విషయంలో కించి జాగ్రత్తగా ఉండండి ఆలోచన చేసే విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి మరియు మరొక విషయం ఏంటంటే వివాహ ప్రయత్నాలు మాత్రం కాస్త ఎక్కువగా చేయాల్సినటువంటి స్థితి ఉంటుంది వ్యాపార లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి మార్కెటింగ్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క గ్రహస్థితి బుధశుక్కులకి ఉండడం ఇక్కడ ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి చూసుకున్నట్లయితే రాశిలోనే రవి కుజుల యొక్క స్థితి ఉంది ఈ రవి కుజుల యొక్క స్థితి ఉండడం అనేటువంటిది కొన్ని నిర్దిష్టమైనటువంటి విషయాలు నేను ఖచ్చితంగా ఇలా కొన్ని విషయాల్లో ఉంటాను అనేటువంటి సింహరాశి వారికి సూచిస్తుంది అలాగే ఈ రాశిలో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం జరుగుతుందో ఇది దైవ సంబంధించిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన మరియు ముఖ్యంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి భూమూలక ధనయోగాన్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ కాంబినేషన్ ఏదైతే ఉందో అలాగే మరొకటి ఏంటంటే ఈ రాశిలో రవి కుజుల యొక్క స్థితి ఏదైతే ఉందో సింహరాశి వారికి కొంతవరకు గొప్ప వ్యక్తులను అంటే గవర్నమెంట్ వ్యక్తుల్ని కలవడానికి కానీ పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలకి ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది సూచిస్తుంది అలాగే ఫైనాన్స్ మ్యాటర్స్ కన్నా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఈ వారం ఎటువంటి సందేహం లేదు అందులో ముఖ్యంగా ఇరవై ఆరో తేదీ నుంచి మరింత చక్కగా పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఆన్లైన్ మార్కెటింగ్ చేసేటువంటి వారికి కొత్త కస్టమర్స్ వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది కాకపోతే ఈ చతుర్థకేతు అనేటువంటిది మాత్రం కొంత రిజిస్ట్రేషన్స్ చేసే చేసుకునేటువంటి విషయంలోని ఏదో ఆటంకాలు లోన్స్ సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ఆటంకాలు క్రియేట్ చేస్తూనే ఉంటుంది సింహరాశి వారికి బండి రిపేర్స్ కానీ లోన్స్లో ఆటంకాలు కానివ్వండి కొంచెం మెంటల్గా కొంచెం స్ట్రెస్ అవ్వడం కానివ్వండి మదర్కి కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బందులు కానివ్వండి ఆ వస్తువు క్లియర్ చేసుకోవడం అనేటువంటిది కనబడుతుంది స్పష్టంగా అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశివారికి చూసుకున్నట్లయితే ఈ కేతువు చతుర్థంలో ఉండడం ముఖ్యంగా సింహరాశివారు గృహము స్థలము అదేవిధంగా మీరు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్స్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వివాహ యోగానికి అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు కొంచెం యాన్సెస్ట్రస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మరియు కొంత పార్ట్నర్స్ నుంచి ధన యోగాన్ని క్రియేట్ చేస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు కనుక చూసుకున్నట్లయితే కొంత లాంగ్ జర్నీస్ నుంచి సూచిస్తుంది మరియు హైర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చక్కటి యోగాన్ని ఇస్తుంది ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో బుధ శుక్రుల యొక్క స్థితి ఈ రాశిలో బుధశుక్రుడు యొక్క స్థితి అనేటువంటిది ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది జాబ్స్కి అంటే ఏదైనా వృత్తి సంబంధించినటువంటి వాటికి ఖచ్చితంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు యోగిస్తున్నాయి అంటే ఈ మూడు తారీ ఈ మూడు రోజులు కూడా తొందరగా ఉద్యోగం రావడానికి యోగిస్తుంది దాని తర్వాత ఇంకో ట్వంటీ డేస్ కూడా ఉంటుంది అనుకోండి ఆ యోగం అనేటువంటిది కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి ఇరవై ఆరో తేదీ నుంచి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో నూటికి నూరు శాతం యోగవంతంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో అందులో ముఖ్యంగా మార్కెటింగ్ ఎంబీఏ చేసినటువంటి వారికి మరియు బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం వెతుక్కునేటువంటి వారికి ఇక్కడే ఉంటూ బయట దేశాల్లో ఉన్న కంపెనీస్తో టైం పెట్టుకుని నైట్ డ్యూటీ నైట్ టైం చేస్తూ ఉంటారు వర్క్స్ వాళ్ళకి చాలా యోగవంతంగా ఉంది మరియు దాంతోపాటు ధనయోగం కూడా ఈ వారంలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అంటే రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు అప్పుగా అది కాసా వచ్చేటువంటి యోగం అధికంగా కనిపిస్తుంది కన్యారాశి రాశి వారికి కొంచెం కాకపోతే అగ్రిమెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎవరితోనో ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా క్లీన్గా ఆ యొక్క అగ్రిమెంట్ని పూర్తిగా చదివి కానీ సంతకం పెట్టకండి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఆరులో ఉన్నందుకు కొంతవరకు మీకు వాహనాల మీద గృహాల మీద ఉన్నటువంటి లోన్స్ని క్రియేట్ చేసుకునేటువంటి యోగం కనబడుతుంది కాకపోతే కొంచెం తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడండి ఎందుకంటే ఇక్కడ మానసికంగా లేనట్లయితే తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత డిస్టర్బెన్స్ సూచిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆరో అధిపతి ఐదులో నుండి వక్రించి చతుర్థంలోకి వస్తున్నాడు తల్లి స్థానంలోకి చతుర్థాధిపతి ఆరో స్థానంలో నుండి వక్రించి పొందుతున్నాడు కాబట్టి వాహనాలు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఎడ్యుకేషన్ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే వివాహ ప్రయత్నాల విషయంలో కొంతవరకు ఈ వారం చూసుకున్నట్లయితే అనుకూలత పెరుగుతుంది ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా అనుకూలం పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు లోన్స్ లభించడానికి బాగుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు బాగుంది అలాగే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వారం మీరు చేసుకోవాల్సినటువంటి దేవతాచన ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామజపము గోవులకి ఇప్పుడు బెల్లము తురిమినటువంటి అరటికాయలు తినిపించండి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం ముఖ్యంగా ఏంటంటే రాసినాథ వ్యయభావంలో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా యోగిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభాలు ఉంటాయి అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి కాకపోతే తులారాశి వారికి పాపం చాలా కాలం నుంచి రెండులో ఉన్న కేతు వల్ల రావాల్సిన డబ్బులు కొంచెం కొంచెంగా రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రమోషన్స్ మాత్రం చాలా చక్కగా వస్తాయి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామి కోసం ట్రై చేస్తూ ఉంటారో జీవిత భాగస్వామికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి చాలా చక్కగా యోగిస్తుంది ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది అలాగే ఇక్కడ ఈ రాస్యాధిపతి వ్యయభావంలోకి వెళ్ళి ఉన్నందుకు విదేశీ యోగాల్ని నూటికి నూరు శాతము మీరు ప్రయత్నం కనుక చేసినట్లయితే ఇస్తుంది మరియు రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి ఎందుకంటే గవర్నమెంట్ కారకుడైనటువంటి రవి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఇస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ముఖ్యంగా మీకు సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా బాగుంది రుణ రుణం తీర్చేసుకుందాము అంటే అప్పు తీర్చేసేటువంటి వాటికి కూడా మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు బాగుంది రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు ఆ యొక్క ప్రయత్నం ఫలకృతం అవుతుంది కాకపోతే ఆ తారీఖుల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ తారీఖుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో తులారాశి వారికి ధనయోగం కలుగుతుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి అదేవిధంగా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి మరియు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడానికి మీ పార్ట్నర్స్ మూలంగా మీకు కొంతవరకు పేరు ప్రఖ్యాతలు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానీ రావడానికి యోగిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఇక తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రాశిలో కేతువు ఈ కేతువు యొక్క సంచారం అనేటువంటిది గణపతికి సంబంధించినటువంటి విషయాల్ని అంటే మీరు ఎంత గణపతికి చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి వృచ్చికం వారికి కాకపోతే ఇక్కడ ఉద్యోగ విషయంలో చాలా చక్కటి ఫలితాలు రావడము వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కగా కలిసి రావడం అందులో ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు ఎప్పుడైతే లాభస్థానంలో బుధుడు ఉంటాడో ఆ ఫలితాలని ఇస్తుంది మరియు పర్టికులర్గా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వివాహం సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ఫుల్ చేస్తుంది కాకపోతే భార్యాభర్తల మధ్యన ఏదో తెలియని డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేస్తుంటుంది ఎందుకంటే ఇక్కడ రాశిలోకి అయితే ఉంటూ కుజుడు రవితో కలిసి చూడబడుతున్నాడు కాబట్టి ఏదో తెలియని ఒక చిన్న ఇగో కావచ్చు కోపం కావచ్చు తెలియని ఒక చిన్న నేనెందుకు తగ్గాలనేటువంటి ఒక భావన క్రియేట్ చేస్తూ ఉంటాయి రెండు గ్రహాలు ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లో ఉన్నాయో కాకపోతే అక్కడ ఉన్న రాసుల్లో ఉన్న గ్రహాలు ఏం చేస్తాయంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతున్నాయి అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెర పెరగడం కానీ అండ్ ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువగా రావడానికి కానీ బిజినెస్లో ఉన్నటువంటి వారికి చక్కల అవకాశాలు కానీ ఇవన్నీ ఇస్తున్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ మీరు ఎవరికైనా ఇచ్చే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మదర్ మూలంగా లేదా సిబ్లింగ్స్ మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది వచ్చేటువంటి యోగం కనబడుతుంది అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన లోన్స్ లభించేటువంటి యోగం కనబడుతుంది రైతులకు ప్రత్యేకంగా రైతులకు కానీ కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకునేటువంటి వారికి కానీ ఈ యోగం బలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం కొత్తగా ఏదైనా అసలు ఇండస్ట్రీస్ పెట్టేటువంటి వారికి ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఈ వారం చెప్పాలంటే మరియు మరొక విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి రాజకీయంగా తీసుకునే నిర్ణయాల విషయాల్లో ఎందుకంటే పంచమాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాకపోతే కుజుడి యొక్క దృష్టి ఉంది పంచమం కాబట్టి ఏంటంటే రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాల విషయాల్లో కొన్ని అప్పటికప్పుడు అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని విషయాల్లో మీరు ఇలా కాకుండా ఇలా చేయాలనేటువంటి దృఢమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వృచ్చికం వారు ఇక ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు విద్యార్థులకి రైతులకి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఏదైనా భూ కొనుగోలు చేయడానికి బాగుంది ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ఇక ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తారీఖుల్లో ప్రేమ వ్యవహారాల విషయంలోని ఏదైనా కొత్తగా క్రియేటివ్ విషయంలోని రాజకీయ నాయకులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాంపిటీషన్లో ఓ కాంపిటీషన్లో నెగ్గడానికి చాలా బాగుంది చెప్పాలంటే ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది ఇక తదుపరి ధనుర్ రాశి ధనసు రాశి వారికి రాస్యాధిపతి తృతీయంలో ఉన్నాడు కొన్ని పనులు ప్రారంభిద్దామనుకొని మళ్ళీ ఇప్పుడప్పుడే వద్దులే సిచ్యువేషన్ బాగాలేదని వెనక్కి రావడం కొన్ని అగ్రిమెంట్స్ కావచ్చు వర్క్స్ కావచ్చు కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు కొంతమందితో కలిసి చేసేటువంటి పనులు కావచ్చు కొంతమందికి కొన్ని మెయిల్స్ పంపించే విషయం కావచ్చు ఇటువంటివన్నీ కూడా కొంత పెండింగ్ పెట్టుకుంటారు కాకపోతే ఇక్కడ దశమంలో ఉన్న రెండు గ్రహాలు పర్టికులర్గా ఏంటంటే అవి కొంత కాంపిటీషన్ ఉద్యోగ సర్వీసెస్ రిలేటెడ్ ఇటువంటి విషయాల్లో అనుకూలిస్తున్నాయి అవి అలాగే కొంత తండ్రి గారి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తండ్రి గారి యొక్క కోపానికి మీకు కొంత అంటే అతని యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి కాంబినేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే రవికుజులు కలిసి ఉన్నారు భాగ్యస్థానంలో అలాగే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సెస్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు మరొక విషయం ఏంటంటే ధనురాశి వారికి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ధన విషయంలోనే కొంతవరకు మీకు ఈ రెండవ స్థానంలో ఉన్న శని వక్రించడం అనేటువంటిది కుటుంబ సభ్యులు ధన విషయంలో కొంత ఒత్తిడి తీసుకురావడం అక్కడ పే చేయాలి ఇక్కడ పే చేయాలి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు ఇంత ఈ నెలలో ఈ టైం కల్లా రావాలనేటువంటిది ఇవి కొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి కాకపోతే మరొక విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు బాగుంది రైతులకు బాగుంది రాజకీయ నాయకులకి మరి అద్భుతంగా ఉంది అలాగే లోన్స్ కోసం ట్రై చేసేటువంటి విషయాలకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ధనసు రాశి వారికి ఇక మీరు చేయవలసినటువంటి దేవతా అర్చన సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మరొకటి ఏంటంటే ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ధనసు రాశి వారికి కొంత షార్ట్ జర్నీస్ ఉండడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మీకు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభాలు వస్తాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొంత జీవిత భాగస్వామితో చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీకు ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క వారంలో కూడా కొంతవరకు మీకు లాంగ్ జర్నీస్ మూలంగా తండ్రి మూలంగా బ్యాంక్ వర్క్స్ మూలంగా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళడం కానివ్వండి కొన్ని సంకల్పాలు తీసుకొని చేసేటువంటి పనులు మూలంగా కూడా మీకు యోగిస్తుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రెండవ స్థానంలో ఉన్నటువంటి గురువు నుంచి రాశిలోకి రావడం అనేటువంటిది కొంత ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఒత్తిడి సిబ్లింగ్స్ యొక్క ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగా కనిపిస్తుంది మరియు ఉద్యోగ అవకాశాలు ఉన్న ప్రదేశం కాకుండా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఎందుకంటే ఇక్కడ రాశి నుంచి భాగ్య దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు ఈ స్థితి అనేటువంటిది ఖచ్చితంగా మీకు టీచింగ్ లా బ్యాంకింగ్ గైడింగ్ రిలేటెడ్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ వ్యక్తులకి చక్కటి ఫలితాలు ఇస్తుంది అలాగే కొత్త ఫ్రెండ్షిప్స్ ముఖ్యంగా తండ్రి తరపు వారి నుంచి లేదా తండ్రికి ఆల్రెడీ ఫ్రెండ్స్ అయినటువంటి వారు మరియు గురువు ద్వారా కొన్ని కొత్త అవకాశాలు రావడం కానివ్వండి గురువుల యొక్క మీకు ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఇరవై ఎనిమిది తారీఖుల్లో అయితే గురువుల యొక్క బ్లెస్ బ్లెస్సింగ్స్ అనే అనుకోండి వారి యొక్క సపోర్ట్ అనే అనుకోండి చక్కగా లభిస్తు లభిస్తుంది మీకు అలాగే ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకి రైతులకి కొంత గవర్నమెంట్ రిలేటెడ్గా వచ్చేటువంటి లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ కావచ్చు గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కావచ్చు స్టూడెంట్స్కి ఈ యోగం కొంచెం క అధికంగా కనిపిస్తుంది ఈ వారంలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మకరం వారికి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి సంతానాన్ని దూర ప్రాంతాలకు పంపించి చదివించాలనుకునేటువంటి వారికి మకరం వారికి చక్కటి యోగదాయకంగా ఉంది ఇక ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు మీకు ధనపరమైనటువంటి విషయంలో బాగుంది ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తారీఖుల్లో కొన్ని కొన్ని పనులు చేయడానికి కొంత వ్యక్తి మంది వ్యక్తులను కలవడము మీరు ఏదైనా కొన్ని కొత్త పనులు ప్రారంభించడం అనేటువంటిది కనిపిస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు కనుక తీసుకున్నట్లయితే అసర్ట్స్ మూలంగా కొన్ని లభ లాభాలు ఉంటాయి మీకు ఇక చేయాల్సినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ముఖ్యంగా రాశిలో గురువు ఉండడం అనేటువంటిది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు కొంతవరకు జర్నీస్ని సూచిస్తుంది అలాగే కొంత ఏదో తెలియని ఒక మానసికంగా స్థిరతంగా లేమేమో అనేటువంటి ఒక ఇదిని ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు సూచిస్తుంది కానీ మీకు ఈ వారం పర్టికులర్గా సప్తమంలో రవి కుజులు ఉంటున్నారు అంటే కొంతవరకు మీ పార్ట్నర్స్తో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ కొంత వాళ్ళు కొన్ని విషయాల్లో కఠినంగా ఖచ్చితంగా ఉంటానని చెప్పి అనడం తద్వారా మీకు కొంత వారి నుంచి కొంత స్ట్రెస్ కావచ్చు కొంత ఒక రకంగా చూస్తే కొంత స్ట్రెస్ ఉంటుంది కానీ మయ ఫోన్లో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి ఒక ఆనందం కావచ్చు ఇస్తున్నాయి షేర్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి షేర్స్ చేసేటువంటి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారంలో ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ధనయోగాల్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కాస్త షార్ట్ జర్నీస్ని అలాగే కొత్త ప్రయత్నాల్ని సఫలీకృతం చేసేలాగుంది విద్యార్థులకు చాలా బాగుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వారికి చాలా బాగుంది షేర్ మార్కెటింగ్ రంగాల వరకు మరింత అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ జీవిత భాగస్వామితో ఏదైనా కొంత కొన్ని విషయాల్లో కొంత మొండి వైఖరిగా ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇంత మొండిగా ఉంటారని కలిసి ఉండలేను నాకు ఇమీడియట్లీ మనం విడిపోదాం అనేటువంటి సందర్భాలు వస్తుంటాయి కొన్ని ఆ యొక్క విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క మాసంలో ముఖ్యంగా ఈ వారంలో మీకు పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు కలిసి వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది మీరు ఈ వారం చేసుకోవాల్సినటువంటి దేవతార్చన లలిత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుండా అనేవి బాగుంటుంది ఇక తదుపరి ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి రాశినాథుడు వ్యయంలో ఉండి వక్రించినందుకు వ్యాపార మూలక లాభాలను కలిగింపజేస్తున్నాడు వివాహ ప్రయత్నాలను సక్సెస్ఫుల్ చేస్తున్నాడు ఇక్కడ అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాంపిటేటివ్గా ఉండడం కొంతవరకు శత్రువుని ఢీకొనడం శత్రువు మీకు శత్రువు మీ మిమ్మల్ని తట్టుకోలేని స్థితిలో శత్రువు ఉండడం ఇట్లాంటివి ఇస్తున్నాయి ముఖ్యంగా అలాగే లోన్ మూలంగా ధనయోగం గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీస్ మూలంగా ధనయోగాలు కొన్ని ధైర్యంగా కొన్ని చేసేటువంటి పనుల మూలంగా చక్కటి లాభాలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో విద్యార్థులకు చాలా చక్కగా ఉండడం ఇటువంటివన్నీ యోగిస్తున్నాయి కాకపోతే మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినప్పుడు ఏమైనా కట్టాల్సిన ఉంటే క్లియర్గా చేసుకోండి అవి లేనట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ మూలంగా వచ్చేటువంటి కొన్ని కొన్ని మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఆగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధంగా కొన్ని లాభాలు కనబడుతున్నాయి కాకపోతే అవి స్టార్టింగ్లో కొంత స్ట్రెస్నిచ్చి దాని తర్వాత లాభం కనబడుతుంది నూతన ఉద్యోగ విషయాల్లోనది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు మీకు కొంత కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడం కానీ సంతానంతో కొంత గడపడం కానీ ఫ్రెండ్స్తో గడపడం కానీ సూచిస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు మీకు ధనయోగాలు కలిగింపజేస్తుంది అందులో ముఖ్యంగా ఫుడ్ క్రియేటివ్ అండ్ వాటర్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారం చేసేటువంటి వారికి మరియు టూర్స్ అండ్ ట్రావెల్స్ రిలేటెడ్ నడిపేటువంటి వారికి కొంత ధనయోగం కలుగుతుంది అక్కడ ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ప్రత్యేకంగా గణపతి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ